ఎన్నిసార్లు వచ్చిన తిరుపతి? నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది. లడ్డు విషయంలో ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు కొదవ ఏంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త, ఆయనకి డబ్బు కొదవ ఏంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతే కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకండి, ఎవరికి కావాలండి? ఆయన తలుచుకుంటే నేను పరకామనికి పివిఎస్ఆర్ కి ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకుని వచ్చేవాడిని. అసలు ఆ పరకామని లో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కొద్దా ఏంటండి, డబ్బుల కోసం ఖర్చు కక్కుర్తి పడ్డామంటే ఏంటి నాకు అర్థం కాదు. కేజీ 370 కి 60 రూపాయలు, 370 కాదు ఎన్ని కొన్ని 3000 అమ్మినా సరే, ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుణ్ణి చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం, ఆ కొంచెం చూసుకొని కళ్ళ కద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి, రక్తం ఉడికిపోయింది మామూలుగా కాదు. ఇంకా నేను మాట్లాడకూడదు భాషని, హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది, దాని గురించి ఎక్కువ మాట్లాడ భయం పోయింది. ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూశాను మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన, దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి? అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను, ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంతే దేవుడు అంటే పిచ్చి అండి, నాకే కాదు కొన్ని కోట్ల మందికి పిచ్చి. ఆయన అంటే అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము, ఇక్కడ ఒక రాయిలో పుట్టినా ఒక చెట్టులో పుట్టినా ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు, అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన, చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు అయితే సదుపాయాలు బాగుపడ్డాయి కదా? ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు.